మార్నింగ్ మ్యాగజైన్ కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇదేం కక్ష అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. పరిశ్రమలపై పగ, కొత్తవి రానివ్వరు, ఉన్న వాటిని బతకనివ్వరు, ఇది వైకాపా ప్రభుత్వ తీరు. మానవ వనరులు తరలిపోతున్నా పట్టదు, వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నా చింతలేదు. వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు. ఉపాధి ఉద్యోగాలు లేక యువత పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా మాకేం నష్టం లేదు. నైపుణ్యం మానవ వనరులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడిపోయినా పట్టించుకునేదే లేదు. వారి నైపుణ్యాన్ని, మేధాశక్తిని ఆ రాష్ట్ర అభివృద్ధికి దారిపోసినా మాకేం పట్టదు. వారి సేవలను వాడుకుని ఆ రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతున్నా బెంగపడం. ఇది ఒక అద్భుతమైనటువంటి కుకింగ్ స్టోరీ అంటారనమాట. ఇదివరకు మనందరం హైదరాబాద్లో ఉద్యోగం చేశామా, లేకపోతే బెజవాడ, గుంటూరులో ఉద్యోగం చేశామా? నెంబర్ 1. అప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఎవరికి పణం పెట్టొచ్చారు? అసలు ఇక్కడ ఉన్న పరిశ్రమలు పట్టుకెళ్ళింది ఎవరు అక్కడికి, హైదరాబాద్కి? నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2, బెంగళూరులో ఉద్యోగాలు ఎప్పటి నుంచి చేస్తున్నావు? చెన్నైలో ఉద్యోగాలు ఎప్పటి నుంచి చేస్తున్నావు? ముంబైలో ఉద్యోగాలు ఎప్పటి నుంచి చేస్తున్నావు? అమెరికాలో ఉద్యోగాలు ఎప్పటి నుంచి చేస్తున్నావు? మరి అప్పుడంతా ఏమైపోయింది రాష్ట్రంలో? అప్పుడు అంతకాలంలో ఎవరున్నారు అధికారంలోకి? ఇంకోటి, నిన్నగాక మొన్ననే కదా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. దాన్ని ఆపేయండి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అని రాసింది ఎవరు కేంద్రానికి? వీళ్ళే కదా, ఈ పత్రిక భుజానేసుకునేటువంటిదే కదా. అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి కంపెనీ ముయిల అక్కడ ఇంకొక ఇది పెట్టుకున్నారు, అది తరలిపోయినట్టు. అంటే ఇక్కడ పచ్చి మోసం ఏంటంటే అది తరలిపోయినట్టు చూపెడతారు అక్కడ, అంతే తప్పించి కొత్తది అక్కడ పెట్టారని చెప్పి చూపెట్టరు అనమాట. ఇక్కడ పెట్టుకున్నటువంటి వాడు 4 రాష్ట్రాల్లో 4 ప్రయోజనాలు పొందుతున్నాడు. ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళు అందరూ, అది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాడు పెట్టాడు, లేకపోతే గూగుల్ వాడు పెట్టాడంటే అమెరికాలో నుంచి కంపెనీ తీసేసి ఇక్కడ పెట్టినట్ట. అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏంది మా దేశం నుంచి తరలిపోతున్నాం అని అడిగింది అక్కడ. ఇదో విచిత్రమైనటువంటి లాజిక్. ఇంకొకటి, పరిశ్రమలు వచ్చిన వాటిని వద్దన్నది ఎవరు? వస్తానన్నటువంటి వాటిని అవి రాయరు ఇక్కడ, దాన్ని అసలు హైలైట్ చేయరు. ఇంకోటి ఏంటంటే, మొన్ననే వచ్చినటువంటి అదానీ పెట్టుబడి పెడితే వాడెట్ట పెడతాడంటారు, మొత్తం దోచి పెడుతున్నారంటారు. అదే సందర్భంలో అంబానీ పెడితే వాడెట్ట పెడతాడు, ఆడికి ఎందుకు ఇస్తారంటారు. అంబానీలకు అదానీలకి అమ్ముడుపోయారని చెప్తారు. ఇక నీచము అనేటువంటి పదం వీళ్ళ దృష్టిలో చాలా తక్కువ, వీళ్ళకి వాడాల్సినటువంటిది. ఈ మధ్యకాలంలోనే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అట్లాగే పవర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, బోలెడన్ వచ్చినాయి ఈ మధ్యకాలంలోనే. బట్ అవి రాయడానికి మనసు ఒప్పట్లేదు. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో రాష్ట్ర ప్రజల్ని పచ్చి మోసంతో నిత్యం దగా చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించిన సజీవ స్టోరీ అనమాట ఇది. ఇకపోతే, అందరూ గురువులేనట ప్రైవేటు ఉపాధ్యాయుల పేరుతో బోగస్ ఓట్ల నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైకాపా కుటిల యత్నాలు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓటర్ నమోదు దరఖాస్తులను తిరస్కరిస్తున్న అధికారులు ప్రైవేటు ఉపాధ్యాయుల జాబితాలను యథాతథంగా ఆమోదించేస్తున్నారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. చాలా మంచి ఐటమ్. ఎందుకంటే సరిగ్గా దర్యాప్తు చేస్తే వీడు ప్రైవేట్ స్కూల్లో ఏం పని చేయకుండా కనుక ఇట్లాగ ఓటర్కి అప్లై చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి, అప్పుడు భయపడతారు ఖచ్చితంగా. ఎవరికి వాళ్ళు ఈ స్వార్థాలను వాడుకుంటుంటారు. ఇది మంచి వార్తే, దీని మీద ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది. ఇకపోతే, మరో 2 సలహాదారులు తిరుపాల్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డిలను వ్యవసాయ ఉద్యాన శాఖలకు నియమించిన ప్రభుత్వం. ఇద్దరు వైఎస్ఆర్ జిల్లా వారే. వ్యవసాయ రంగంలో ఇటీవల వరకు ఒక్కరే సలహాదారు ఉండేవారు, ఇప్పుడు 2 అయ్యారు. వ్యవసాయ శాఖ తిరుపాల్ రెడ్డిని, ఉద్యానవన శాఖ శివప్రసాద్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వాళ్ళిద్దరిని ఆ రంగంలో ఏమైనా అనుభవం ఉందా? ఆదర్శ రైతులు అంటే అలాంటి చరిత్ర లేదు. వైకాపా నాయకులు కావడం వాళ్ళకి అర్హత అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఖచ్చితంగా రాజకీయ పార్టీల కార్యకర్తలని ప్రభుత్వ జీతంతో, అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులని ప్రభుత్వ జీతంతో బ్రతికించడం అన్నటువంటిది తెలుగుదేశానికి కూడా పాఠం నేర్పుతున్నట్టు. తెలుగుదేశం ఇదివరకు ఇచ్చుకునేది వాళ్ళకి రిపోర్టర్ల పేరుతో ఒక 300-400 మందిని అపాయింట్ చేసుకోవడం, కొంతమందిని అయితే ఇంత పెద్ద ఎత్తున చేసి చేయలేదు పాపం, అది ఆ విషయం ఒప్పుకోవాలి. వీళ్ళు పెద్ద ఎత్తున చేసుకొస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకి పాఠాలు నేర్పుతున్నారు అనమాట. ఇకపోతే, కృష్ణా తీరంలో జోరుగా జూదం, రేపల్లె సమీపంలో ఇసుక దిబ్బల్లో పేకాట క్లబ్లు. వైకాపా కీలక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల నిర్వాహకులు రాష్ట్రంలో పేకాట జోదానికి తావులేదని, వాటిని ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించబోమని ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు పేకాట జోద కేంద్రాలకు కాసులు కురిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరులో కృష్ణానది పాయల్లోని ఇసుక దెబ్బలనే క్లబ్బులుగా మార్చి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబీకులు పేకాట ఆడిస్తున్నారు. బాపట్ల మండలం రామ్నగర్లోని ప్రైవేట్ రిసార్ట్లో గతంలో జోదానికి శ్రీకారం చుట్టగానే ఆ ప్రాంత ప్రజాప్రతినిధి నా ఇలాకాలో వారి పెత్తనం ఏంటని అడ్డు తగిలారు. పోలీసులు దాడి చేయగా ఓ నేత అనుచరులు లక్షల్లో నగదుతో పట్టుబడ్డారు. దీంతో వాళ్ళు ఇప్పుడు రేపల్లె మండలం మూర్తోట శివారు కృష్ణానది మధ్యన ఇసుక దెబ్బల్లో జోరుగా జోదం నిర్వహిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంచి వార్త. కాకపోతే ఇది గ్రౌండ్ లెవెల్లో సహజంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. పోతే సికింద్రాబాద్ విజయవాడ మధ్యన వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారికంగా సమాచారం అందింది. దేశంలో ఇప్పటివరకు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు ఎక్కాయి. ఇది 6వ. ఈ రైలు గరిష్ట వేగ సామర్థ్యం గంటకు 180 కిలోమీటర్లు. ప్రస్తుతం వందే భారత్లో సీట్లు మాత్రమే ఉన్నందువల్ల తొలుత సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు నడిపిస్తారు. బెర్తులతో కూడిన వందే భారత్ రైలు వచ్చాక విశాఖపట్నం వరకు పొడిగిస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్ విజయవాడ మధ్య కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ట వేగ సామర్థ్యం గంటకు 130 కిలోమీటర్లు. సికింద్రాబాద్ గుంటూరు వయా నల్గొండ మార్గంలో గరిష్ట వేగం 110 కిలోమీటర్లు. వందే భారత్ కోసం ప్రస్తుత ట్రాక్ సామర్థ్యాన్ని 180 కిలోమీటర్ల గరిష్ట వేగానికి పెంచాల్సి ఉంటుంది. డిసెంబర్లోనే ఈ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అయితే సాగరంలో కలిపేస్తున్నారు. కృష్ణా డెల్టాకు 2వ పంట విరామం. సముద్రంలోకి వెళ్ళిన 1313 TMCల నీరు. కృష్ణా డెల్టా అంటే ఒకప్పుడు 3 పంటలకు ప్రసిద్ధి. ఇప్పుడు రబీలో 2వ పంటకు నీరు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. జలాశయాల్లో సరిపడా నీరున్న రైతుల్లో ఉత్సాహం ఉన్న ఏడాది అధికారులు పంట విరామం ప్రకటించారు. మరోవైపు కృష్ణా నీరు ఇప్పటికే సముద్రంలోకి వెళ్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజీని దిగువకు 2022 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యన 1313 TMCల నీరు సముద్రం పాలైంది. ఇది సాధారణ పరిస్థితుల్లో డెల్టాకు అందించే నీటి కంటే దాదాపు 10 రెట్లు అధికం. నిరుడు కృష్ణా డెల్టాలో 2వ పంటకి నీరు ఇవ్వలేదు. దాంతో అన్నదాతలు మినుము వేశారు. పట్టిసీమ నుంచి ఏడాదికి 80 TMCలు తీసుకునే వెసులుబాటు ఉన్న 2019 ఖరీఫ్ నుంచి 1 TMC తీసుకోలేదు. ఆ ఏడాది కృష్ణా జిల్లాలోని ఆయకట్టుకు ఆరుతడికి 2వ పంటకు కొంత నీరిచ్చారు. ఏలూరు గుంటూరు జిల్లాలకు మొండి చేయి చూపారు. 2 ఏళ్ల నుంచి 2వ పంటకు సాగునీరు ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పట్టిసీమ నుంచి ఏడాదికి 80 TMCల చొప్పున 3 ఏళ్ల నీటిని అందించారు. సాధారణ కృష్ణా డెల్టాలో ఖరీఫ్ ఆలస్యంగా ఆగస్టులో మొదలవుతుంది. దీన్ని ముందుకు జరిపేందుకు పట్టిసీమ నుంచి గోదావరి నీటి రోజుకి 8500 క్యూసెక్కులు చెప్పున జూన్ జూలైలో డెల్టాకు నీరు ఇవ్వచ్చు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. అయితే 3 ఏళ్లుగా పట్టిసీమ నీటిని వినియోగించలేదు. కృష్ణా నీటిని జూన్ నెలాఖరుకు విడుదల చేశారు. మెట్ట ప్రాంత రైతులు ఏలూరు జిల్లా ఆక్వా రైతులు విన్నపంతో ఏడాది 1 వారం రోజులు పోలవరం కుడికాలకు పట్టిసీమ నీటిని కొంత విడుదల చేశారు. ఇవి ప్రకాశం బ్యారేజీకి చేరలేదు. ముందుగా గోదావరి జలాలను విడుదల చేస్తే కృష్ణా జలాలను నిల్వ చేసి రబీకి ఇచ్చే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. ఎగువన నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులో నిల్వ ఉంచే అవకాశం ఉంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో ఉన్న 41 TMCలు ఖరీఫ్ సాగు తాగునీటి అవసరాలకే సరిపోతుంది. దీంతో 2వ పంటకు నీటి లభ్యత లేకుండా పోయింది అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇందులో విచిత్రం ఏంటంటే సముద్రంలో పారబోసేటువంటి దాన్ని ప్రకాశం బ్యారేజీ కింద ఇంతవరకు ఆపేటువంటి ప్రాజెక్ట్ ఏం లేదు. అసలు ప్రకాశం బ్యారేజీ కేవలం 3 TMCలు. మరి దాదాపు 23 ఏళ్ళు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్లాన్ చేయలేకపోయింది? పులిచింతలు కట్టించింది ఎవరు? అసలు రాజశేఖర రెడ్డే కదా. ఆయన హయాంలోనే కదా ప్రారంభించింది. ఏంటి 3 వంతులు పూర్తయిపోయింది. చివరికి దాన్ని తెలుగుదేశం హయాంలో తీసుకునేటప్పుడు కూడా కావాలని చెప్పి తీసుకోలేదు. ఎందుకు? అది రాజశేఖర రెడ్డికి పేరు వెళ్తుందని. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. 41 TMCలు నీళ్ళు వచ్చేటువంటి ఒక పంటకి. అట్లాగే పట్టిసీమ కట్టించింది ఖచ్చితంగా తెలుగుదేశమే. ఎందుకు కట్టించింది? పేరు కోసం. ఎందుకు? పైన ఉన్న ఆ పులిచింతలని పేరు రాజశేఖర రెడ్డికి రాకూడదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది మేమే అని చెప్పడం కోసం. లేకపోతే అక్కడ గోదావరిని తీసుకొచ్చారు. మంచిదే ఇది. అందులో అదే సందర్భంలో సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మరి ఇంతకాలం పాటు సముద్రంలోకి నీళ్ళు వెళ్ళకుండా దాచింది. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు సముద్రంలోకే కాదు నీళ్ళు వెళ్ళేటువంటిది. అదేదో పెద్ద భూతద్దంలో వేసి చూపించడం, తప్పుడు మార్గంలో ప్రజల్ని, కాకపోతే పబ్లిక్ అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదు అన్నటువంటి మాత్రం ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. అంబటి రాంబాబు ఏమైనా చెప్తారని చూద్దాం. ఆ విషయంలో మాత్రం రాయడంలో తప్పులేదు. కాకపోతే దాన్ని వక్రీకరించి రాయడం ఒక్కటే ఇక్కడ విశేషం. ఇకపోతే ఏది బోధన ఏది బోధనేతరం? మరుగుదొడ్ల ఫోటోలు తీయాల్సిందే ఉపాధ్యాయులు. నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలు వారికే. ఎన్నికల విధులు మాత్రమే ఎక్కువ అవుతాయి. ప్రభుత్వానికి నచ్చనివన్నీ బోధనేతర పనులేనట. ఉపాధ్యాయులు బోధనేతర పనులకు వినియోగించుకోకూడదని చెప్తున్న ప్రభుత్వం వారితో మరుగుదొడ్లు ఫోటోలు తీస్తుంది. నాడు నేడు కింద గదులు నిర్మాణాల మరమ్మతులను పర్యవేక్షించాలంటుంది. వీటిలో లోపాలను వెనుకబడిన షోకాజు నోటీసులు ఇస్తూ ఉపాధ్యాయులను బెదిరిస్తోంది. ఎన్నికలు జనగణన పనులకు ఉపాధ్యాయులను దూరంగా పెట్టేందుకు విద్యా హక్కు చట్ట నిబంధనలు సవరణ తీసుకొచ్చిన ప్రభుత్వం బోధన విద్యేతర పనులకు సొంత భాష్యం చెప్తోంది అన్నటువంటిది. ఇక్కడ కూడా కనీసం మనుషులు ఎవరన్నా చదువుకున్నోడైనా ఏమన్నా అనుకుంటాడా అన్న సిగ్గు లేకుండా రాసిన వార్త. స్కూల్లో మరుగుదొడ్డుకి సంబంధించి ఫోటో తీస్తే అది స్కూల్ది అవుతుంది. అది స్కూల్లో ఈ మాస్టర్ ఏమన్నా స్కూల్లో బాత్రూమ్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళి వస్తారా? స్కూల్కి సంబంధించిందే కదా. లేకపోతే నాడు నేడు కింద స్కూల్లో బిల్డింగ్ కడతంటే పర్యవేక్షించడానికి ఏంటి బాధ? లేకపోతే రేపు పొద్దున అంతా పాడైపోయాక సరిగ్గా కట్టలేదంట చెప్పడానిక? డబ్బులు పెడుతుంది కదా ప్రభుత్వం. అది ఎవరి బాగు కోసం? టీచర్ల బాగు ఉంటుంది, స్టూడెంట్స్ బాగు ఉంటుంది కదా. అదేమన్నా కాంట్రాక్ట్ అవ్వడం తింటారా? ఇంకా పర్యవేక్షించమని చెప్తున్నారు. ఇదివరకైతే కాంట్రాక్టర్ అది ఇష్టం వచ్చినట్టు కట్టేసేసి పోయేవాడు. అట్లా కాకుండా వాళ్ళనే చూడమంటున్నారు. దాంటే అవి 2 బోధనేతరం అంట. అదే జనగణనను ఓటింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఏమో తప్పే ఉందిలే అంట. మొన్నటిదాకానే టీచర్ల పనులన్నీ ఈ టాయిలెట్ ఫోటో ఏదో గంట గంటకు ఒకసారి లోపలికి వెళ్ళేవాడిని అలా ఫోటో తీస్తారేంటి? సంస్కారం కూడా లేదు వీళ్ళకి. రాసేటప్పుడు రోజులో మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అన్నట్టు ఒక ఫోటో తీసి పెట్టగానే వాళ్ళ చదువులన్నీ, వాళ్ళ పాపము మాస్టర్ల పనులన్నీ ఆగిపోయేసి అదొకటే చేస్తారు. ఏమో అదే మాస్టర్ వెళ్ళేటప్పుడు లోపల కంపు కొడుతుందని చెప్పేసి ఇబ్బంది పడుతున్న టీచర్లు లేరు ఇంతవరకు. దాన్ని బాగు చేసుకునేందుకు మనుషులు జీతం ఇచ్చి మరి చేస్తున్నారు కదా. అక్కడ వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో చూడడానికి ఇంకా మాస్టర్లే పర్యవేక్షించబోతే ఇంకెవరు పర్యవేక్షించాలి? దానికి మళ్ళీ ఇంకో సూపర్వైజర్, లేకపోతే తెలుగుదేశం కార్యాలయం, లేకపోతే ఈనాడు రిపోర్టర్లు ఏమైనా పెట్టాలా? దానికోసం కామన్ సెన్స్ కాదు. సంస్కారం లేని వార్తలు, లేదంటే కనుక బాధ్యతారహితమైనటువంటి వార్తలు రాయడంలో అగ్రభాగానికి దిగజారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈనాడు. శ్రీశైలం రూల్ కరుసులో మార్పులు, సమాన నిష్పత్తిలో విద్యుత్ ఉత్పత్తికి ఆర్ఎంసీలో నిర్ణయం, కృష్ణా జలాలు మిగులు వినియోగం అన్ని లెక్కింపు, సోమవారం మరోసారి భేటీ అనంతరం ముసాయిదాపై సంతకాలు. శ్రీశైలం జలాశయ నిర్వహణ విధానంలో రూల్ కరు స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేసి కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ రెడ్డి అధ్యక్షతన జలాశయాల నిర్వహణ కమిటీ 6వ విడత సమావేశం హైదరాబాద్లోని జలసౌధాలు శనివారం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, జన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి, జన్కో సిఈ సుజయ్ కుమార్, బోర్డు సభ్యుడు మౌతాంగ్ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదికలోని 3 అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రధానంగా శ్రీశైలం జలాశయ నిర్వహణ విధి విధానాలపై చర్చ జరిగింది. దీనిపై 2 రాష్ట్రాలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తుది నివేదికపై సభ్యులు సంతకాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో సోమవారం మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. అందిన సమాచారం ప్రకారం సమావేశంలో చర్చిన అంశాలు: శ్రీశైలం జలాశయం నుండి తాగు సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, బచావ్ ట్రిబ్యునల్ అనుసరించి శ్రీశైలం నుండి ఏపీ 34 టీఎంసీల మేరకు మాత్రమే నీటిని తరలించుకోవాలని తెలంగాణ సూచించింది. ఇన్నాళ్ళు 2 రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతున్న కనీస మట్టం విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చే నీటి అవసరాలకు అనుగుణంగా ఈ విషయంలో రూల్ కరుస్ మార్పు చేర్పులు చేయడానికి సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుండి 2 రాష్ట్రాలు సమానంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు 75% నీటి లభ్యత ప్రకారమే 2 రాష్ట్రాల జల వినియోగం ఉండాలి. నాగార్జున సాగర్ జలాశయ నిర్వహణ విధానాల్లో మార్పులపై మాత్రం 2 రాష్ట్రాల సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జల విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ వాటా కోరగా తెలంగాణ అంగీకరించలేదు. పలు అంశాలు రాష్ట్ర విభజన చట్టంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మరింత స్పష్టత కోసం కేంద్ర జలసంఘం అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. ఇకపోతే సాక్షి, పెట్టుబడులపై పచ్చమంట అంటూ రాష్ట్రంలో పెట్టుబడులు కొనసాగుతున్నా వెళ్ళిపోతున్నాయని దుష్ప్రచారం. అమర్రాజా వేరే రాష్ట్రంలో విస్తరణ చేయబడితే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్ట. అమర్రాజా ఎండీ టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా నడుబెట్టుకుని ఈనాడు తప్పుడు రాతలు. అదానీ గ్రూప్ గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులు అయినా దిగజారుడు వార్తలు. 14,634 కోట్లతో డేటా సెంటర్, 15,375 కోట్లు గ్రీన్ ఎనర్జీ రంగంలో అదానీ పెట్టుబడులు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలు గ్రూప్ ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రభుత్వం, 29,000 కోట్ల డెట్ కుంభకోణంలో ఇరుక్కుపోయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా. పచ్చగోలే నిజమైతే సులభతర వాణిజ్యంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఎలా నిస్తుంది? టాటాలు, బిర్లాలు, అదానీలు, మెట్టల్, బజాంకా, సంఘ్వి వంటి దిగ్గజాల రాక వాస్తవం కాదా? 3.5 ఏళ్లలో 108 భారీ, 1,08,206 MSME యూనిట్లలో ఉత్పత్తి నిజం కాదా? పచ్చపత్రికల విషప్రచారం, పారిశ్రామికవేత్తల విస్మయం అంటూ కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఈనాడు, ఇతర పచ్చ మీడియా పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తుంది. పచ్చి నిజాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తూ టీడీపీకి అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి విఫలయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై బురద చల్లడంతో పాటు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటూ గోల చేస్తున్నాయి. తాజాగా అమర్రాజా కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నట్టు తప్పుడు ప్రచారాన్ని ఎత్తుకున్నాయన్నటువంటి వార్తను రాశారు. ఇకపోతే నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పౌర సన్మానం, గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్. మధ్యాహ్నం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విశ్వభూషణ్ విందు అనంతరం విశాఖపైన న్యావిడే ఉత్సవాల్లో పాల్గొననున్న ముర్ము పలు రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సోమవారం శ్రీవారి దర్శనం, పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులతో సమావేశం. ఇకపోతే క్షేత్రస్థాయిలో వాస్తవ ప్రగతిని పరిశీలించండి. అన్ని శాఖల ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. 15 రోజులకు ఒకసారి 1 గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించాలి. గ్రామ వార్డు సచివాలయాల కేంద్రంగా 8 సుస్థిర ప్రగతి లక్ష్యాలపై ఇంటింటి సర్వే జరిగింది. ఆ ఫలితాల మెరుగుదలకు సచివాలయాల్లో చర్యలు చేపట్టాలి. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు నెలలో 2 సార్లు సచివాలయాలు తనిఖీ చేయాలి. తనిఖీలు పరిశీలనకు ప్రత్యేక నమూనా ఫార్మెట్ ఉపయోగించాలి. మహిళా శిశు సంక్షేమం, విద్యపై ఫోకస్. ప్రత్యేక సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతుల ఆదేశం. అలాగే ఎన్ఆర్ఐ ఆసుపత్రి అక్రమాలపై ఈడీకి కీలక ఆధారాలు. 27 గంటలకు పైగా 25 మందిని విచారించిన ఈడీ అధికారులు సొంత ఖాతాలకు నిధులు మళ్లింపుపై ఆరా. అర్ధరాత్రి వరకు డాక్టర్ మణి, ఎన్ఆర్ఐ సీఎఫ్ఓ, మాజీ డైరెక్టర్ అకౌంటెంట్ల విచారణ. కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం, వాటిని విశ్లేషించి మరోమారు సోదాలు చేసే అవకాశం. దర్యాప్తులో టీడీపీ పెద్దల లింకులు బయటపడే అవకాశం. మంగళగిరి పోలీస్ స్టేషన్లో పాత కేసు వివరాల సేకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది అసలు ఈనాడు రాయలేదు చూడండి, ఫ్రంట్ కానీ, బ్యానర్ కానీ, బ్యాక్ కానీ ఎక్కడా రాయలేదు. ఇదే విచిత్రం అనమాట. ఈడీ సోదాలను కూడా రాయలేనటువంటి స్థితిలో జర్నలిజం ప్రమాణాలు పాటిస్తున్నారు. దట్టమైన అడవిలో ఓ దిగుడు బావి శతాబ్దాల నాటి ఇంజనీరింగ్ అద్భుతం గ్రానైట్ రాళ్లతో అబ్బురుపరిచేల నిర్మాణం నల్లమల అడవుల్లో 350 ఏళ్ల నాటి బావి వెలుగులోకి తెచ్చిన తెనాలికి చెందినటువంటి ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు. ఇది బావి మాత్రమే కాదు, ఇంజనీరింగ్ అద్భుతం. మన వాళ్ళ ప్రతిభకు తార్కాణం. ప్రకాశం జిల్లాలోని మైలచెర్ల అటవీ ప్రాంతంలో నా దిగుడు బావిని చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే, అంత అత్యంత అద్భుతంగా ఉంటుంది. దాని నిర్మాణ కౌశలం లేత గోధుమ రంగు గ్రానైట్ రాళ్ళు అందంగా చెక్కి ఆ బావి నిర్మించారు. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధక బృందం చిట్టడవిలో ప్రయాణించి మరి ఈ అందమైన దిగుడు బావిని వెలుగులోకి తెచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పర్యాటక ఏపీ దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 3వ ర్యాంక్, తొలి ర్యాంకులో తమిళనాడు, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం సాధించి గత ఏడాది 2021లో 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్టు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానం నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడు సందర్శించినట్టు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ 2వ ర్యాంకులోనుగా, కర్ణాటక 4వ ర్యాంక్, మహారాష్ట్ర 5వ ర్యాంకులోనే. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41% ఈ 5 రాష్ట్రాలను ఉన్నట్టు గణాంకాలు వెల్లడించినాయి అన్నటువంటి వార్తని రాశారు. ఇది రోజాకి సక్సెస్ అనాలన్నమాట, ఎందుకంటే ఆవిడ ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో. లేకపోతే ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చింతూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఎటపాక పోలీస్ స్టేషన్లో ఎస్పీ సతీష్ కుమార్ ఎదుటి ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎటపాక పోలీస్ స్టేషన్లో వివరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిరంజీవి స్ఫూర్తి ప్రదాత బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ఓవెన్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ఓవెన్ పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదానం చేస్తూ పలువురు ప్రాణాలు కాపాడుతున్న 1500 మంది రక్తదాతలకు 7 లక్షలు విలువ చేసే బీమా కార్డులతో పాటు బ్లడ్ డోనర్స్ గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిరంజీవి అందరి హృదయాలు ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీసీల వెనుకబాటుకి కారకుడు బాబే. బీసీలంతా తలెత్తుకు తిరిగేలా సీఎం జగన్ పాలన. అన్నింటా బీసీలకు అండగా సీఎం, మంత్రులు జోగి, చెల్లుబోయిన, ఎంపీ ఆర్ కృష్ణయ్య. జైహో బీసీ మహాసభపై వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం. వెనుకబాటుకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తన స్వార్థ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చంద్రబాబు బీసీలను వాడుకుని వదిలేశారని ధ్వజమెత్తారు. బీసీలు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని నిప్పులు జరిగారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 7 నిర్వహించనున్న జైహో బీసీ మహాసభపై చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో శనివారం సమావేశం నిర్వహించిన సందర్భం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం జరిగిన సమావేశానికి మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, ఎంపీ ఆర్ కృష్ణ, ఎమ్మెల్సీ లేళ్లప్రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వెనుకబడ్డ బీసీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చారని కొనియాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి ఎందుకు నమ్మాలి జగన్ అంటూ ఎడిటోరియల్ కాలం రాశారు రాధాకృష్ణ గారు. అమరావతి రాజధాని అని చెప్పిన మనిషి ఇప్పుడు 3 రాజధానుల పల్లవి అందుకున్నారు. రాష్ట్రం విడిపోయి ఇంతకాలం అవుతున్న రాజధాని కూడా లేకుండా చేసినందుకు ఇప్పుడు నిన్ను నమ్మాలా? 3 రాజధానులు అని చెప్తున్న పెద్ద మనిషి ఆ దిశగా చర్యలు తీసుకున్నారంటే అది లేదుగా, మరి ఇంకెందుకు నమ్మాలి? పోలవరం ప్రాజెక్టుని బ్యారేజీ స్థాయికి కుదించడమే కాకుండా అది కూడా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఏకంగా మంత్రి ప్రకటించారంటే జగన్ సామర్థ్యం ఏ పార్టీతో తెలియడం లేదా? ఎన్నికలకు ముందు సొంత చిన్నాన్న హత్యకు గురైనప్పుడు చేసిన అడావిడి మర్చిపోయి ఇప్పుడు నిందితులకు అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి మాటలను ఇంకా నమ్మాలంటే ఎలా? సాధారణంగా ఏంటంటే ఎడిటోరియల్ మామూలుగా రాజకీయ పార్టీల్లో చంద్రబాబు గారు జగన్కి లేఖ రాయడము, జగన్ చంద్రబాబు గారికి లేఖ రాయడము చేస్తుంటారు. అట్లా కాకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు గారు లేఖలు రాస్తున్నది రాధాకృష్ణ గారు, తన ఎడిటోరియల్ కాలం లేఖలు అనమాట. ఇందులో విచిత్రం ఏంటంటే అమరావతి రాజధాని అని ముందు చెప్పావు కరెక్ట్, ఆ తర్వాత అదే అమరావతిలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా, నెంబర్ 1. రెండవది అందులోనే 3 రాజధానులు నువ్వు ఏమాత్రం చేయలేకపోయావు. చేయనీయకుండా కోర్టుల్లో కేసులు వేసి ఆపింది ఎవరు? రోజు అడ్డకోలుగా వార్తలు రాస్తుంది ఎవరు? ఈయనే కదా, వీళ్ళ పార్టీనే కదా. మరి ఎందుకు చేయలేదు? అదొకటి. రెండవది పోలవరం 2018లోనే పూర్తి చేస్తానన్న వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పటికే 2026 అవ్వచ్చది. వాస్తవంగా అయితే కనుక ఆ రోజు చేసిన తప్పులు అని వీళ్ళు చెప్తారు, వీళ్ళు చేసిన అది మొత్తం ఓవరాల్గా అసలు దానికి వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు. ఎవడు కాడు మాకు మేమే అని చెప్పుకోవడం తప్పి కేంద్ర ప్రభుత్వం డబ్బులతో నడుస్తోంది. పర్యవేక్షణ అంటే సూపర్వైజర్లు మాకు మేమే అని చెప్పేసి ఇంతకుముందు ఆయన నేనే అని ఇప్పుడు ఈయన నేనేనని చెప్పుకోవడం తప్పించి ఏం లేదు. అది జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఖచ్చితంగా దాంట్లో విమర్శించడంలో తప్పేం లేదు. కాకపోతే అది ఇంతకుముందు అదే ఫెయిల్యూర్ 5 ఏళ్ళు. ఇప్పుడు 3.5 ఏళ్ళకే మనం లేఖలు రాస్తున్నాం, అంతకుముందు ఎందుకు రాయలేదు అనేటువంటిది తెలియదు. లేకపోతే ఇంకొకటి, ఎన్నికలకు ముందు సొంత చిన్నాన్న హత్యకు గురైనప్పుడు హడావిడి ఖచ్చితంగా వాళ్ళ చెల్లెలే ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయమని కోరింది, ఖచ్చితంగా దాని విషయంలో రాయడంలో తప్పలేదు. కాకపోతే ఈ 2 రెండిట్లలోనే డొల్లతనం కనబడుతుంటుంది. ఎడిటోరియల్ కాలం అంటేనే ఓ రకంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ జగను ఈ 2 కాన్సెప్టులు రాగానే అదేదో పూనుతుంది ఆయనకి. ఆ పూనకంతో ఆయన సహజమైనటువంటి సాధారణ తెలుగుదేశం కార్యకర్త ఈవెన్ చంద్రబాబు గారి కూడా ఫీల్ అవ్వనంత భారీగా ఫీల్ అవుతా ఉంటుంటారు. తద్వారా ఈయనే ప్రతిపక్ష నాయకుడిని ఫీల్ అవుతూ ఉంటుంటారు. అందుకు అనుగుణంగా రాసుకొస్తూ ఉంటారు. ఇక అది ప్రతి వారం మనకి కనబడేటువంటి వ్యవహారం. లేకపోతే మామ మెను మరిచారు. గిరిజన విద్యార్థులు గోడుపట్టం జగన్ సర్కార్ మైదాన ప్రాంతంలోని 81 గురుకులాలకు 6 నెలలుగా చెల్లించిన డైట్ ఛార్జీలు, అప్పులు చేసి నెట్టుకొస్తున్న ప్రిన్సిపాళ్ళు, అరకొర వస్తువులతో సిబ్బందితో 25,000 మంది విద్యార్థులు ఇక్కట్లు, సంక్షేమానికి మా ప్రాధాన్యం ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నిత్యం చెప్పే మాట ఇది. వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ అంకెలతో సహా గొప్పలు చెప్తుంటారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టామని జగన్ సర్కారు భావి భారత పౌరులను దళిత గిరిజన విద్యార్థుల సంక్షేమం పట్టదా, గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చూస్తే ఈ సందేహం కలగక మానదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తొలుత తాగు సాగుకే 854 అడుగుల పైన నీళ్లుంటేనే జల విద్యుత్ ఉత్పత్తి, మిగులు జలాలను 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు, నికర జలాల కంటే వాటా తగ్గేందుకు వీల్లేదు, విద్యుదుత్పత్తిపై 10 రోజులకోసారి సమీక్ష, ఆర్ఎంపీలో 2 తెలుగు రాష్ట్రాల అంగీకారం, ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ ఆమోదం, నాగార్జున సాగర్పై కుదరని ఏకాభిప్రాయం, ఢిల్లీలోనే తేల్చుకోవాలని ఆర్ఎంసీ, దాంతో సాగర్ వివాదం కేంద్ర జల సంఘానికి, 2 జలాశయాల నిర్వహణ శాశ్వత కమిటీ, ఆర్ఎంపీ నిర్ణయం రేపు మళ్లీ భేటీ. లేకపోతే గుట్టకాయ స్వాహ అంటూ ఎన్టీఆర్ జిల్లాలోని గొబ్బలగుట్టపై గుణపం, జగనన్న కాలనీకి మెరక పేరుతో తవ్వివేత, 35 ఎకరాల విస్తీర్ణంలో ట్రెక్కర్లకు ఆహ్లాదం, 20 ఎకరాలు ఇప్పటికే మొదలైన తవ్వకాలు, టెండర్ లేకుండానే వైసీపీ నేతకు పనులు, ప్రైవేటు వెంచర్లకు 1000 లారీల్లో మట్టి, సుమారు 1 కోటి విలువైన దోపిడీ, అరుదైన పచ్చిక బయలు కనువిందు చేస్తే గొట్టపై నుంచి చూస్తే కనిపించే పోలవరం కాలువ సుందర దృశ్యం చూపులు తిప్పుకునేది. అట్లాంటి గుట్టను గొల్ల చేయడానికి జగన్ సర్కార్ తెగబడింది. గుట్టను కొట్టి తీసిన మట్టిని జగనన్న కాలనీలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. తవ్వకాలు, మట్టి సరఫరా పనులు ఓ వైసీపీ నేత చేజిక్కించుకున్నారు. తవ్విన మట్టిని కాలనీల మేరకు వాడాల్సి ఉండగా గుట్ట నుంచి కదిలిన 100 లారీలు నేరుగా ప్రైవేట్ వెంచర్లకు తరలిపోతున్నాయి. నిబంధనలు పాటించకుండా రాత్రి పగలు తేడా లేకుండా కొండను బాంబులతో పేల్చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నారాయణ అలైన్మెంట్తో బద్దలైన సర్కార్ అబద్ధాలు, ఇన్నర్ రింగ్ రోడ్డులో నారాయణ భూములు పోయాయి, అనుమతికి దరఖాస్తు చేసుకోగా బయటపెట్టి సిఆర్డీఏ మీ భూమి అలైన్మెంట్లో ఉంది, ప్లాన్ ఇవ్వలేమని స్పష్టీకరణ, అలైన్మెంట్లో ఏదో చేశారని దోచారని నాడు వైసీపీ ఆగి, ఏడాది ఏప్రిల్లో చంద్రబాబు నారాయణపై కేసులు, ముందుకే పోని అలైన్మెంట్లో అక్రమాలంటూ ఆరోపణలు, అదే సమయంలో రింగ్ రోడ్డు వద్దంటూ కేంద్రానికి లేక ముమ్మాటికి కక్ష సాధింపేనని టీడీపీ నేతల ఆగ్రహం, రాజధాని పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్డు మాకు వద్దు అని కేంద్రానికి జగన్ సర్కార్ చెప్పేసింది, అదే సమయంలో అలైన్మెంట్ వ్యవహారంలో బాగా దోచేశారంటూ మాజీ మంత్రి నారాయణపై కేసు పెట్టి కోర్టుకు లాగింది. అనుహింగా ఇప్పుడు ఆయన భూములు కూడా రింగ్ రోడ్డు అలైన్మెంట్లో పోయాయని సిఆర్డీఏ బయటపెట్టింది. అంటే అటు అలైన్మెంట్లో ఆయన భూములు పోయాయి, ఇటు అదే అలైన్మెంట్ ఇష్టానుసారం మార్చేశారంటూ అభియోగాలు మోస్తూ న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి. అలైన్మెంట్ మారిస్తేనే పోతుంది, పోతేనే దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ రాజధాని ప్రాంతంలో తీసుకుంటారు. ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ కోసం తీసిన దాంట్లో ఇప్పటికీ ఒక్కళ్ళకి ఇవ్వలేదు, కానీ అశ్విని దత్కిను రాఘవేంద్రరావుకి ఎందుకు ఇచ్చారు? ఈయనదైనా అంతే. ఇంకోటి అలైన్మెంట్ ఇప్పుడు వీళ్లతో పాటుగా ఆ రింగ్ రోడ్ ఎందుకు ఆ రోజున ఓకే చేయలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వద్దని రాసింది కరెక్ట్, అంతకుముందు ఎందుకు చేయలేదు? చంద్రబాబు గారు ఎందుకు ఆపేశారు? ఆయన వద్దన్నారు అక్కడ, ఎందుకని? దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల భూములు కొనేదాకా, ఏది అప్పటికి రాజధానిలో భూములు అయిపోయినాయి, అలైన్మెంట్ రోడ్డు మొత్తం భూములు కొనుక్కునేదాకా ఆపారు. ఈలోపు ఆయన గవర్నమెంట్ వెళ్ళిపోయింది, వీళ్ళు వచ్చి వాళ్ళు భూములు కొనుక్కున్నారు కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆపారు. ఒరిజినల్గా అయితే అది, ఇండెప్త్గా అయితే కాకపోతే అట్లాగా ఒరిజినల్ మాట్లాడుకునే ఓపికలు లేవు. లేకపోతే ఇదేం కర్మరా బాబోయ్ అంటూ జనం గగ్గోలు, టీడీపీకి ఫిర్యాదులు, మౌలిక వసతులు పథకాల కోతపైనే అధికం, ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి భారీ స్పందన, కార్యక్రమం విజయవంతంపై టీడీపీ నేతల సంతృప్తి, తెలుగుదేశం పార్టీ చేపట్టి ఇదేం కర్మ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి, ప్రజలంతా ఏ సంకోచం లేకుండా తమ సమస్యలు రాసుకోండి అంటూ ముందుకు వస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి సమస్యలు రాసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు వచ్చి రాసుకోవడం వల్ల తమ సమస్యలు తీరే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తుంది అని టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళిన వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి పేరుతో కార్యక్రమాన్ని శుక్రవారం టీడీపీ ప్రారంభించింది. ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పార్టీ నేతలు దీన్ని చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న 10 సమస్యలపై ఒక కరపత్రాన్ని పార్టీ ముద్రించి ఇంటింటికి వెళ్ళిన టీడీపీ ఆ కరపత్రాన్ని చదివి వినిపించి వాళ్ళల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి వాటిట్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటి ఎదురుగా టిక్కు కొడుతున్నారు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకుని రాసుకుంటున్నారు. పారదర్శకత కోసం ప్రతి ఇంట్లో గృహ యజమాని లేదా గృహిణి పేరు, వారి ఫోన్ నెంబరుని వాటిపై నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు తమ పేరు, ఫోన్ నెంబర్ చెప్పడానికి ప్రజలు ముందుకు రారేమోనని టీడీపీ నేతలు తొలుత భావించారు, కానీ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు మొహమాటం భయం లేకుండా వాటి గురించి చెప్తున్నారు, వాటిని రాసుకోవాలని అడుగుతున్నారు. తమ పేరు, ఫోన్ నెంబర్ చెప్పడానికి కూడా సంకోచించడం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ తన నియోజకవర్గంలో 2 రోజుల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి రాసుకుంటుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. కొన్ని వార్డుల్లో తమ పేరు కూడా రాసుకోండి అని పోటీ పట్టడం తోసుకోవడం కూడా జరుగుతోంది. ఇది ఇంతవరకు వాళ్ళ ప్రోగ్రామ్స్కి ఏమో ఎవరు రావట్లేదు, అందరూ తోచేస్తున్నారు. ఇక్కడేమో ఎగబడిపోతున్నారు. కొంచెం పబ్లిక్ని చాలా జాగ్రత్తగా నీట్గా లీడ్ చేసేటువంటి వ్యవహారం. ఏంటి అందులో ఉన్నటువంటి మాకే పథకాలు రావట్లేదని చెప్తున్నారు, లేకపోతే ఇంకో పథకం రావాలని చెప్తున్నారా? వీళ్ళ దాంట్లో టిక్కులు పెట్టుకుంటున్నారట. ఇంకా నేను వేలు ముద్రలు అవి కూడా వేయించుకుంటూ పోతుంది కదా. ప్రాక్టికల్గా ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఒక చోటకి పోతే 100 గడపలు టచ్ చేశాడంటే ఒకళ్ళో ఇద్దరు అడుగుతారు, ఏమండి మా ఇంట్లో ఇంకొకరికి రాలేదండి. అదే అంతే తప్పించి మాకు ఏం రావట్లేదు ఎవడరా నువ్వు అని అడుగుతున్నారా? ఎవరో ఏది దాన్ని ఏమంటారు, ఈ స్కీమ్కి సంబంధించి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసిన వాళ్ళకి ఆగిందనుకోండి, వాళ్ళు గొడవ పడుతున్నారు. లేదా మా ఇంట్లో ఇద్దరు ఉన్న ఒకళ్ళకే వస్తుంది లాంటి అడుగుతున్నారు. దాన్ని ఇంకేముంది అసలు జనం అందరూ కూడా తిరగబడుతున్నారని చెప్పుకొచ్చి ఇప్పుడేమో అద్భుతంగా సాగిపోతుంది అన్నట్టు. అంటే పబ్లిక్తో మైండ్ గేమ్ నడపడం. తెలుగుదేశానికి విపరీత స్పందన వస్తుంది. చంద్రబాబు గారు వెళ్తే ఎగబడిపోతున్నారు, జగన్ వెళ్తే ఎవడు కనబడట్లేదు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తేనేమో అందరూ తన్ని తరిమేస్తున్నారు. అదే తెలుగుదేశం వాళ్ళు వెళ్తే ఘనంగా స్వాగతం పలికి రాసుకోండి అని తోసుకుంటున్నారు. ఇలాంటి వార్తలు నిజంగా జనం మధ్యలో జరిగేటువంటి జనాలకి తెలియదు ఏం జరుగుతుంది అన్నటువంటిది. కానీ జనాల కంటే ఆ జనాల మెదళ్లలో కూడా ఏమో మన ప్రాంతంలో ఎట్టుంది, వేరే ప్రాంతంలో అట్టుందేమోలే, అక్కడంతా వ్యతిరేకం వచ్చేసిందేమోలే అని ఫీల్ అవ్వాలి. ఆ తద్వారా వాళ్ళలో ఒక వ్యతిరేకత రావాలి. పత్రికల చేతుల్లో పెట్టుకుని సుదీర్ఘకాలం పాటు నడిపినటువంటి ఆట ఇంకా ఆడుతున్నారు. ఈ ఆటలో విజయం సాధిస్తారా లేదా అన్నట్టు 2024 ఎన్నికలు చూపెడతాయి. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు.